కోవిడ్ 19 అనేటువంటి ఇష్యూలో ఇంతవరకు ఏది స్పష్టత రాలా, అందులో ఏ ఏ కణాల వల్ల వచ్చింది, అది సంకరజాతి వల్ల వచ్చిందా మరొక దాని వల్ల వచ్చింది అనేటువంటిది రావడానికి కారణం అయితే చైనా అన్నది కన్ఫామ్. అక్కడ నుండి ప్రారంభమై ప్రపంచమంతా విస్తరించింది అన్నటువంటి కన్ఫామ్. మ్యాన్ టు మ్యాన్ అంటే మనిషి నుంచి మనిషికి వెళ్తుంది అన్నటువంటిది కూడా వాస్తవం. అయితే దీన్ని ఇంకా డిఏ సెట్ చేసి దాన్ని తేల్చేటువంటి క్రమంలో ఉన్నారు. అమెరికా వాళ్ళు ఏదో టీకాలు వేస్తామని చెప్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ప్రధానమైనటువంటిది మరొక చర్చ. ఇక్కడ ఏదంటే ఏదైనా కొంచెం ఇదిగో పర్లేదు ఇక మనం దారికి వస్తుందన్నా అంటే మనం విచ్చలవిడిగా కొంచెం అరే బాబు చచ్చిపోతారా అంటేనే రోడ్ల మీద తిరిగేస్తున్నారు. కొంతమంది అత్యవసరాలకు వెళ్ళండారంటే అన్నిటికీ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి దశలో ధృవీకరణ కానటువంటి ఒక చర్చ మాత్రం నడుస్తుంది ఏంటంటే ఇండియాలో మామూలుగా అమెరికా ఇటలీ యూరోపియన్ కంట్రీస్ చాలా స్ట్రాంగ్ కంట్రీస్ మెడికల్ ఫెసిలిటీస్ పరంగా కానీ అవన్నీ టాప్ 10లో ఉంటే మనమేమో 140లో ఉన్నాం. అలాంటి దశలో మన దగ్గర కంట్రోల్ అయింది, అక్కడ ఎందుకు కంట్రోల్ కాలేదన్నప్పుడు టెంపరేచర్స్కి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. అయితే 57 డిగ్రీల పైన ఉంటే తప్పించి కాదన్నటువంటిది సౌదీ అరేబియా లాంటి దాంట్లో చూస్తే అర్థమైంది. అంటే అక్కడ కూడా 57 కూడా కంట్రోల్ అవుద్దా లేదా అన్నటువంటి తెలియదు. అక్కడ 57 ఉన్నటువంటి చోట కూడా వ్యాప్తి చెందింది కాబట్టి దాన్ని లైట్ తీసుకోమని చెప్పేసి మోడీ గారు కూడా చెప్పినటువంటిది. అయితే బాగా స్ప్రెడ్ అయినటువంటి కంట్రీస్లో చూస్తే టెంపరేచర్ చూస్తే చైనా 13 డిగ్రీల సెల్సియస్, 81,218 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఇటలీ 10 డిగ్రీల సెల్సియస్, 74,386. ఇది ఇప్పుడు ఈ వార్త చదివేటువంటి సందర్భం. అమెరికా 9 డిగ్రీల సెల్సియస్, 100,000 దాటిపోయినటువంటి పరిస్థితి. స్పెయిన్ 16 డిగ్రీల సెల్సియస్, అక్కడ 47,610. ఇరాన్ 12 డిగ్రీల సెల్సియస్, ఇక్కడ 27,017. జర్మనీ 7 డిగ్రీల సెల్సియస్, 37,098. ఇండియా 28 డిగ్రీల సెల్సియస్ పైన ఉంటుంది, 2,650. ఇవాళ వచ్చేటికి 800 దాటినటువంటి పరిస్థితి ఓవరాల్గా. ఇది అంటే అట్లని చెప్పేసి ఇదే గ్యారంటీ అనుకోవడానికి లేదు. ఇది కూడా పరిశోధకులు ఇది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ కింద చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫ్యూచర్లో తేలాల్సి ఉంది.